రండే 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 దయచేయండి తమరి రాకతోనే ఇంకా బలమండి రండి రండి రండే. వివేక్ వెంకట స్వామి, విశ్వేశ్వర రెడ్డి, రాజేందర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇంకెవరైనా మిత్రులు, ఈటల రాజేందర్ గారు, వీళ్ళందరినీ తెలంగాణ కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో భాగంగా కాంగ్రెస్ తోని కలిసి రమ్మని చెప్పి నేను సాదరంగా ఆహ్వానం పలుకుతున్నా. రేవంత్ రెడ్డి పెద్ద స్కెచ్చే గీసాడు, ఇక కేసీఆర్ కి చుక్కలే అనుకుంటా. అంటే ఇప్పుడు రేవంత్ పిలవగానే వాళ్ళందరూ కాళ్ళకు షూ చేసుకుని లేచులు కట్టుకుంటే లేట్ అయిపోతుందని మరీ అలాగే లేచి పరుగు పరుగు అనుకుంటూ వచ్చి ఏకమవుతారంటావా దాసు? అయ్యే అవకాశాలు అయితే చాలానే కనిపిస్తున్నాయి మావా. చాలానే కనిపిస్తున్నాయని చారణ మాటలు, బాగానే కనిపిస్తున్నాయని బారాన బారాన బీరాలు వద్దు దాసు. క్లారిటీ క్లారిటీ కావాలి. ఇప్పటివరకు రేవంత్ ప్రపోజల్ కి ఎవరైనా ఒప్పుకున్నారా? మరి రాజేందర్ అయితే బీజేపీని వీడేదే లేదన్నారు. భారతీయ జనతా పార్టీని 119 నియోజకవర్గాల్లో 17 పార్లమెంట్ స్థానాల్లో ఇట్లా గెలిపించాలన్నటువంటి ఆలోచనతో పనిచేస్తా తప్ప దానికంటే భిన్నంగా ప్రయత్నించే ఆసక్తి లేదు. అదే విధంగా రాజగోపాల్ రెడ్డి అదే మాట అన్నారు. పదే 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 ఎన్నో సందర్భాల్లో చెప్పిన నేను అందరిలాగా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోవడం లేదు. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు కానీ పొంగులేటి, జూపల్లి మాత్రం కాంగ్రెస్ వైపే చూస్తున్నారని కొంచెం ఇన్ఫర్మేషన్. అవును దాసు, ఇదైతే రైటే, నేను కూడా విన్నా. ఎంతైనా కర్ణాటక గెలుపు చూసు కాంగ్రెస్ లో ఖతర్నాక్ గా కనిపిస్తున్నట్టుంది. అందుకే గాలి వచ్చినప్పుడే వడ్లు తూర్పారబట్టాలి, పాజిటివ్ గా ఉన్నప్పుడే పరిస్థితులు చక్కదిద్దుకోవాలని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ లీడర్లందరూ ఏకతాటిపై వచ్చిదే కాదు, గతంలో పార్టీని వీడిన వాళ్ళకు ఆహ్వానాలు పంపుతున్నారట ఇట్లా మళ్ళీ కంబ్యాక్ అని. నిజంగా వాళ్ళందరూ వస్తే మాత్రం కాంగ్రెస్ గట్టి పోటు ఇచ్చుడు ఖాయం కదా దాసు. అదే కదా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. కేసీఆర్ ను ఉద్యమ సెంటిమెంట్ తోటి కొట్టాలన్నదే కాంగ్రెస్ వ్యూహం ఉన్నట్టుంది. అందుకే ఉద్యమ కాలం నాటి లీడర్ అందరినీ కలుపుకొని కేసీఆర్ పై గొంతెత్తి గర్జించి ప్రభుత్వ వ్యతిరేకత ఓటును చీలకుండా చేసి కాంగ్రెస్ గెలుద్దామని చూస్తుంది. వీళ్ళందరూ కలిసి ఓ పార్టీ పెడుతున్నారు, దాన్ని పొంగులేటి లీడ్ చేయబోతున్నాడు, ఈటెల రాజేందర్ కూడా అందులో భాగస్వామి కాబోతున్నాడని బాగానే వార్తలు వచ్చాయే. వచ్చాయి వచ్చాయి, కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులలో కొత్త పార్టీ పెట్టడం కష్టమని డిసైడ్ అయ్యారంటలే. కొత్త పార్టీ పెట్టకపోయినా అందరూ ఒకటే పార్టీలో ఉంటే కేసీఆర్ కు దవిడి దివిడే. అది మాత్రం రైటే మావా. ఎక్కడో చిన్న డౌట్ కడుతుంది దాసు, వివేక్, కొండా విశ్వేశ్వర రెడ్డి, సోయంబాబు రావు, ఈటెల రాజగోపాల్ రెడ్డి వీళ్ళు బీజేపీ నుండి బయటికి రారేమో అనిపిస్తుంది. వస్తారని కన్ఫర్మ్ చేయకపోయినా రాలేరు అనే మాటనైతే కొట్టిపారేలేం మావా. ఎందుకంటే వీళ్ళ లోపల బీజేపీ భావజ్వాలం ఆవగింజంత లేకపోయినా ఇప్పుడున్న అవసరాల దృష్ట్యా జాతీయ స్థాయిలో అధికారం ఉన్న పార్టీ కదా అని బయరు. అదే ఇప్పుడు కాంగ్రెస్ కర్ణాటకలో గెలుచుడుతోని మళ్ళీ కొత్త ఆశలు పుడుతున్నాయి కాబట్టి వచ్చినా వస్తారేమో. అలా వస్తే మాత్రం కేసీఆర్ కు కష్టకాలమే కదా దాసు. అదే కదా మరి, ఇప్పుడు రేవంత్ ఆహ్వానాలను చూస్తుంటే కేసీఆర్ కు చెమటలు పడుతుండొచ్చు.